లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రతిస్పందిస్తూ ఎల్ఐసీపై ప్రశ్నలు లేవనెత్తినందుకు ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీపై గందరగోళం నెలకొందన్నారు అయితే నేడు ఎల్ఐసీ నిరంతరం బలపడుతోంది కానీ వాస్తవం ఏంటంటే మే రెండు వేల ఇరవై రెండులో ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఇప్పటికీ భారీ నష్టాల్లోనే ఉన్నారు ఎల్ఐసీని ప్రస్తావిస్తూ ప్రభుత్వ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ప్రధాని మోడీ కోరారు కానీ అయితే ఎల్ఐసి స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ల అనుభవం గత పదిహేను నెలల్లో బాగా లేదు ఎల్ఐసి ఐపీఓ స్టాక్ ఎక్స్చేంజ్ మే పదిహేడున జరిగింది లిస్టింగ్ రోజు నుంచి సదరు కంపెనీ ఐపీఓలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులను నిరాశపరిచింది ఎల్ఐసి ఐపీఓలో ఒక్కో షేర్ కు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు చెప్పున డబ్బు సమీకరించింది ఆ స్థాయి నుండి స్టాక్ దాదాపు మూడు వందల రూపాయలు తగ్గి ఆరు వందల యాభై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతోంది అంటే స్టాక్ ఇప్పటికీ ఇష్యూ ధర కంటే ముప్పై శాతం దిగువన ట్రేడ్ అవుతోంది ఒక్కో షేర్ కు ఐపీఓ ధర తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయల ప్రకారం ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు లక్షల రెండు వందల నలభై రెండు కోట్లకు చేరువైంది ప్రస్తుతం నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లకు తగ్గింది అంటే లిస్టింగ్ తర్వాత ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు తగ్గింది ఎల్ఐసి లిస్టింగ్ పై ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా పెట్టుబడిపై మంచి రాబడులు లభిస్తాయని చైర్మన్ ఎంఆర్ కుమార్ హామీ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి కంపెనీ నిరంతరం ప్రభుత్వానికి డివిడెంట్లను చెల్లిస్తోంది కానీ ఎల్ఐసి ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు ఈ కాలంలో స్టాక్ మార్కెట్లో గొప్ప భూమి కారణంగా చాలా స్టాక్లు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చాయి ఆదాని గ్రూప్ షేర్లపై హిడెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక కూడా ఎల్ఐసీకి సంబంధించి ఇన్వెస్టర్ల పాడు పాడుచేసింది ఎందుకంటే ఆదాని గ్రూప్ స్టాక్ లో ఎల్ఐసి భారీగా పెట్టుబడులు పెట్టింది నివేదిక రాకముందు ఎల్ఐసి పెట్టుబడి విలువ ఎనభై రెండు వేల కోట్లు కాగా అది ముప్పై ఒక్క వేల కోట్లకు తగ్గింది జనవరి నుంచి మార్చి త్రైమాసిక నాలుగు ఆదాని గ్రూప్ కంపెనీలలో ఎల్ఐసి తన వాటాను పెంచుకుంది ఇంత జరిగిన ఎల్ విదేశీ ఇన్వెస్టర్లు ఈ షేర్ ఇష్యూ ధరను అధిగమించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు